శ్రమలు సహిం. డిఎల్ మూడి గారు వారు నిలబడి ప్రసంగం చేయాలి, ఇంత పెద్ద ఆయన పిలిచాం. అప్పుడు ఆయన నిలబడి మైక్ పట్టుకుని ఒకే మాట చెప్పాడట, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి కూర్చుండిపోయాడటండి. అంతే కూర్చుండిపోతాటండి, సంఘం అంతా నిలబడి ఏడ్చి ప్రార్థన చేస్తారట. మూడైనా కూడా వెళ్ళట్లేదట ఇంటికి. అంటే సింగిల్ వర్డ్ బ్రోట్ బిగ్ రివైవల్ అనమాట. నా జీవితంలో అమెరికా దేశంలో గుడ్ విల్ సెంటర్స్ అని ఉంటాయి. అమెరికా దేశంలో తిండి లేనివాడు ఒకడు ఉండడండి. ఒక మనిషికి 8 రోజులకి సరిపడే సగటు ఆహారం ఉంటుంది. అమెరికా దేశంలో ఎవడైనా నాకు తిండి లేదంటే దేశం ఒప్పుకోదు. కారణం ఏంటంటే చర్చెస్, మా చర్చెస్ అమెరికా చర్చెస్, మేము పూర్ ఫీడింగ్ ఇస్తాం. ఒకరోజు ఉంటుంది చర్చ్కి పేదలకి ఉచిత ఆహారం ఇచ్చేటమే. అలాగే గుడ్ విల్ సెంటర్స్ అని ఉంటాయి, సాల్వేషన్ ఆర్మీ చర్చెస్, వైఎంసీలు అందరూ ఫ్రీ ఫుడ్ ఇచ్చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు సొంతంగా పెట్టి ఫ్రీ ఫుడ్ తీసుకుపోవడమే. గుడ్ విల్ సెంటర్స్ అనేవి ఏంటంటేనండి, అది పెద్ద ఆశ్రమంలాగా ఉంటుంది. డార్మెటరీస్ ఉంటాయి, ఫ్రీ భోజనం పెట్టేస్తారు. ఆడు తిని పడుకోవడమే, పని కూడా చేయవసరం లేదు. ఆడు సాయంత్రం డాక్టర్ వచ్చి మీ ఈ సాంబ్రోడ్ బాగున్నాడా లేదని చెక్కింగ్ కూడా చేస్తాడు, హెల్త్. అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అలాంటి గుడ్ విల్ సెంటర్కి ఒకరోజు మా చర్చ్ వాటా వచ్చింది. మా చర్చ్ అమెరికన్ చర్చ్, మీరు సహాయం చేసే చర్చ్. అది జూయిష్ అమెరికన్స్ వాళ్ళందరూ. ఆ పాస్టర్ జాన్ పాస్టర్ గారని, నేను ఇండియా ఉన్నాను కదా, ఇండియా వాడు ఇంగ్లీష్ ఎలాగుంటుంది, బ్రిటిష్ ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్, అమెరికా వాడు ఇంగ్లీష్ ఉప్పర్ ఇంగ్లీష్ అనమాట. ఐ కమ్ యూ గో దిస్ దట్ అని కరెక్ట్ ఇంగ్లీష్ వాడంటే మనమే మాట్లాడతాం. బ్రిటిష్ వాడిది ఇంగ్లీష్, అమెరికా వాడిది ఇంగ్లీష్ కాదు, స్పానిష్ వాడిది. అందుకని డైలాగ్ ఇంగ్లీష్, యువర్ రైట్. అయితే ఆ పాస్టర్ గారికి వీడికి ఇంగ్లీష్ వచ్చా రాదా, వీడు సరిగ్గా ప్రసంగం చేస్తాడో చేయడా ఆదివారం అని, అది బుధవారం అయ్యే మీటింగ్లో నాకు 5 నిమిషాలు ఇచ్చాడండి. 5 నిమిషాలు ఇచ్చి మీరు సాక్ష్యం చెప్పండి సార్ అన్నాడు. అలాగే సార్ అన్న, మీరు నమ్మరండి, మెసేజ్కి ముందు నాకు ఇచ్చాడు టైం. 5 నిమిషాలు నేను చేసి ముగించానండి. అందరూ యాడ్డ మొదలు పెట్టండి, 300 మంది ఆ దొరలు అందరూ యాడ్డ మొదలు పెడితే ఆ దొరగారు లేస్తానండి, మీ ప్రసంగం లేదు ఇంకా, అందరు లైన్లో రండి, డాక్టర్ పాస్టర్ గారు మీకు ప్రార్థన చేస్తారని. చర్చ్ అండ్ ఆర్గనైజేషన్ వేర్ నౌ కండక్టింగ్ పాస్టర్స్ కాన్ఫరెన్సెస్, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి కూడా పెట్టాం. 100 మంది పాస్టర్లకి ఇక్కడ వచ్చారు, కొంతమంది గోర్లిద్దరం వారిని పెట్టాం. రేపు శనివారం కాకినాడలో పెడుతున్నాం. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పాస్టర్స్. పాస్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎవడైనా వచ్చి మీద ఏ జాతి అని అడిగితే యాజకుల జాతి అని చెప్తాను. పాస్టర్ అంటే నాకు చాలా ప్రేమ, అందుకే బ్యాప్టిస్ట్ పైకి వచ్చేసాను. బ్యాప్టిస్ట్లో పాస్టర్ అంటే పనివుడు. ప్రెసిడెంట్ నిలబడమంటే నిలబడాలా, కూర్చోమంటే కూర్చోవాలి. ఆడు అక్కడ పాస్టర్, ఆ జీతం ఇచ్చాడు ఈ జీతగాడు. కరెక్ట్ మాట చెప్తున్నారు సార్, జీతగాడు అపాయం వచ్చాడు చూసి పారిపోడు. కనుక బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ 6 నెలలు ఉండి పారిపోను. ఉన్నెవరండి, బాగా వాక్యం చెప్తే 6 రోజులు కూడా ఉన్నెవరు. బాప్టిస్ట్ వాళ్ళు కోపడకండి, నేను బాప్టిస్ట్ అండి. కాబట్టి పాస్టర్స్కి కొన్ని సూచనలు చెప్పి ముగిస్తానండి. Pastor's role is a vital role in the church. Pastor's role is a vital role in the church. Summarize 3 elli aa gramaniki elli prasangam cheyaledandi. Summarize 3 gramaniki elli prasangam chesthe okkadu raadu aa gramam nunchi. Summarize 3 pra gramaniki elli sakshi cheppindi. The testimony brought the whole village to the God. Ivala kaapurulga manam ikkada unnam. మీ లైఫ్ ఎలాగుంది? యేసు ప్రభు బోధలు నేర్పించలేదండి, బోధకులు అబద్ధం చెప్పాడు. యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు. వేకుబ్ జామునే లేచి ప్రార్థన చేయని కాపరికి ప్రసంగం చేసే అర్హత లేదు. ద పాస్టర్ హూ డోంట్ ప్రే ఇన్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ అన్ఫిట్ టు బి ద పాస్టర్. గొప్పడిదే గొప్పడండి. ఇప్పుడు నేను ఇక్కడ రావాలి, 4:30 కంపల్సరీ లేచి మోకాళ్ళ మీద ఉంటా. ఎంత బిజీ ప్రోగ్రామ్ ఉన్నా సరే రాత్రి 2 గంటల వరకు పని చేస్తున్నాను నేను. ఐ డూ లాట్ ఆఫ్ వర్క్. ప్రపంచం అంతటితో నేను కాంటాక్ట్ చేస్తుంటా. 2 గంటలు పడుకున్నా, 4:30 లేచి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి వచ్చాను. ఏ ప్రేయర్లెస్ పాస్టర్ ఈజ్ అ పవర్లెస్ పాస్టర్.
ఏ ప్రేయర్లెస్ చర్చ్ ఈజ్ అ పవర్లెస్ చర్చ్. లోకానుసారం బోధ ఏంటంటేనండి, నేను చెప్పిందే మీరు చేయండి, చేసింది చేయొద్దు. ఎవరు చెప్పారు మాటలు? మహాత్మా గాంధీ గారే చెప్పారు. నాలెట్టు వెళ్ళి అడిగాడు, అదేంటి సార్ చెప్పిందే చేయమంటున్నారు, చేసింది చేయొద్దు అంటున్నారంటే, ఒరే చెప్పడం అంటే మంచి చెప్పాం కానీ మనం చెడ చేయొచ్చు కదా. బట్ వాట్ ఈస్ అ క్రిస్టియన్ ప్రీచింగ్? నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. A pastor must be an exemplary to the church. Pastor anakapelli municipal hospital ki ellipoyi, Yesu Prabhu anakapelli municipal hospital ki ellipoyi, sabhyulu anakapelli municipal hospital ki ellipothe vaadu pastor anipinchukodu, ayana Yesu Prabhu anipinchukodu. Ivalla naku 67 samvatsaralandi, I have no BP, no sugar, no diseases. Cheppanu Yesu Prabhu ki jabbulu iste bodha cheyanu ani cheppanu. యేసుప్రభు ఎందుకు పంపించాడు అండి? ఈయన శిష్యులు పంపిస్తూ రోగముల మీద అధికారం ఇచ్చాడు, దెయ్యాల్ని ఎల్లగొడతాడు. ఈడి దెయ్యాలు చూసి ఈడి బారిపోతుంటాడు. భూలోకమును తలకిందలు చూసి ఈడు తలకిందలు అయిపోతున్నాడు, పాస్టర్ తలకిందలు అయిపోతున్నాడు. సీరియస్గా ఆలోచన చేయండి. ఇవాళ యేసుప్రభు మాకొద్దు అన్న చైనా దేశం మీదకి ఇవాళ దేశుడు శాపాన్ని పంపించాడు దేవుడు. క్రైస్తవ సంఘాలు పగలు కొట్టిస్తూ విశ్వాసులు చంపేస్తున్న చైనా దేశం మీద భయంకరమైన రోగాన్ని పంపించాడండి. కరోనా వైరస్ అని బాధ చేశాను. మన ఎట్లా ఉంటుంది మెసేజ్ వినండి. మనం జీవము గల దేవుని పిల్లలము. క్రైస్తవులతో పోరాడే ప్రతి ఒక్కడు కూడా ఎవరెస్ట్ శిఖరంతో పోరాడుతున్న ఎలకవాడు. బెంగళూరు నగరంలో ఒక హిందూ ఉగ్రవాదులు, నాట్ హిందూస్, హిందూ అంటే మన స్నేహితులు వాళ్ళు, అసలు హిందూ దేశం కాదు ఇది, భారతదేశం. ఇది సింధు అని పేరు వచ్చింది, అందుకు హిందూ అని పిలబడ్డది. దిస్ నాట్ ఎ హిందూ దేశం, దిస్ ఈజ్ ఇండియా. ప్రతి భారతీయుడికి హక్కు ఉంది వాడు ఇష్టం వచ్చిన దేవుని పూజించుకోవడానికి. బెంగళూరులో ఉగ్రవాదుల మీటింగ్ అయింది మధ్యలో లాస్ట్ 10 డేస్ బ్యాక్. హిందూ ఉగ్రవాదులు, నాట్ హిందూస్ వాళ్ళు. ఆ హిందూ ఉగ్రవాదుల మీటింగ్ అయితే ఆ లీడరు ఉద్రేకంతో అన్నాడటండి, క్రైస్తవులు ముస్లిమ్స్ ప్రపంచాన్ని వదిలిపోవాలన్నాడట. ఆ ఉద్రేకం బాధ చేసి బెంగళూరు దాటక ముందే లారీ గుద్ది కుక్కలు చేసాడండి. ఆ కింద రాసినప్పుడు ఏం రాశాడు తెలిసండి? క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని ప్రపంచంలో ఉండకూడదని. ఈడి ప్రపంచంలో అక్కడ పోయాడు. క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా పోరాడిన రోమా సామ్రాజ్యం నాశనం అయిపోయిందండి. నో బడీ కెన్ ఫైట్ అగెయిన్స్ట్ ద లివింగ్ గాడ్. మనము సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. మీకు నేను ఒక సవాల్ ఇస్తున్నానండి, ఏంటంటే లీవ్ లైక్ ఏజ్ అ లివింగ్ గాడ్ చిల్డ్రన్. పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి ఉండదు. మీరు మీరు మనం చేస్తున్నా లాభ సాధకమని దైవ సేవ చేయకండి. దయచేసి తిమోతి రాస్తున్నారు వారు కడుపుకే వారు దాసులు, డోంట్ సెల్ యువర్ సెల్ఫ్. అండ్ వెక్టర్ ప్రభాకర్ నన్ను 1,000 కోట్లు ఇచ్చి కూడా ఒకటి కొనలేడండి. ఐ డోంట్ సెల్ మై సెల్ఫ్ అండ్ ఐ డోంట్ సెల్ ద గాస్పల్. ఇక సార్ మంచి విషయాలు చెప్పాడు. నీరు అమ్మేస్తున్నాడు, మూవ్ అమ్మేస్తున్నాడు, మట్టి అమ్మేస్తున్నాడు. అనకాపల్లి మట్టి తీసుకెళ్ళి ఇజ్రాయెల్ మట్టి అమ్మేస్తున్నాడు అనకాపల్లి. ఇంకోటి మా విశాఖపట్నంలో దాపరించాడు చేపలు. ఆడి చేప మీద ప్రార్థన చేస్తే వైకుంఠమైన డైరెక్ట్ నీళ్ళు నూనె చేపలు. నేను సేయింగ్స్ 18 పుస్తకాలు రాసానండి. సేయింగ్స్ అనే బుక్ రాసినప్పుడు అందులో ఒక మాట రాశాను, యేసు నామములో వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు ఒక ఇస్కరియోతుయుదే. డూ నాట్ సెల్ ద గాస్పల్. ఉచితముగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి. అటువంటి దృక్పథంతో పనిచేస్తున్నామండి. ఐ లవ్ యు ఆల్. మీలో చాలామంది సరిచేయబడవలసి ఉంది. చెక్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. ఈ మధ్యలో మా తమ్ముడు ఒకటి చేయించిపోయాడు, కోటీశ్వరుడు, మీకు తెలుసాడు, పేరు చెప్పనులేండి. కోట్లు సంపాదించుకున్నాడు, ల్యాండ్స్ సంపాదించుకున్నాడు, చాలా ప్రేమించేవాడు అండి. అక్కడికి ఆఖరి గడియలు వచ్చేసరికి దండలు సాలు వాళ్ళకి పిచ్చి పట్టింది అడిగి. దేవుడు ఏం చేస్తాడండి? హే రోజు దేవు అన్నారండి. దేవుడు దేవదోత వలె
మాట్లాడారు. ఏమైందండి, దేవదత్త వాడిని మత్తుగా పురుగులు గారు, అది తెలుగు తర్జుమ. ఒరిజినల్ తర్జుమ ఏంటంటే, బీట్ హ్యావ్ ఈటిన్ అవే హిమ్, పురుగులన్నీ తినేసేటండి. ఘనత మహిమలు ఎప్పుడు దేవుడివే. మా తమ్ముని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టించారు. ఆడటండి చీఫ్ డాక్టర్ని పిలిచాట. సార్ కోటి రూపాయలు ఇస్తాను, నన్ను బతికించాను సార్ అన్నాడు. ఆడనే ఎవడు బతికించడట డాక్టర్ని, ఈయన ఎవడు బతికిస్తాడు. ఈ విషయాలు మా వాళ్ళకి చెప్తూ నేను చెప్పా. అండ్ ఇవిడైనా జన్మ సిద్ధాంతాలు అని నమ్మకండి. ఒక మనిషిలోనే ఆత్మ ఉంటుంది, జంతువుల ఆత్మ ఉండదు. ఒక మనిషిలోనే ఆత్మ ఉంటుంది, అది సైంటిఫిక్గా నిరూపించబడ్డది. ఆడు చచ్చిపోయినప్పుడు ఆత్మ పైకి రాగానే ఆడికి సిచ్యువేషన్ తెలిసిపోద్ది. నేను దొంగగా జీవించాను, నేను నరకానికి పోతున్నానని తెలిసిపోద్ది. అప్పుడు దేవుని అడుగుతుంది అటండి, ఆత్మ ఇంకొక తరుణమే, ఇంకొక తరుణమే, నేను సరి చేసుకుంటాను, బట్ ఇట్ విల్ నాట్ కమ్ అగైన్. అందుకే పౌలు గారు తెలిసిన మాట చెప్తున్నాడు, ఇది ఏ రక్షణ దినము, ఇది ఏ రక్షణ గడియ. కళ్ళు మూసుకుని అందరు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పాస్టర్స్ అందరితో నేను కాదండి మాట్లాడి, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కాలమైంది, కుమారుడి కాలమైంది. వీఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఇట్ ఈస్ నాట్ దట్ విక్టర్ ప్రభాకర్ ఇస్ స్పీకింగ్ టు యూ, ఇట్ ఈస్ ద హోలీ గోస్ట్ ఇస్ స్పీకింగ్ టు యూ. యూ మే నాట్ గో టు యువర్ హౌస్ రైట్ నౌ ఫ్రమ్ హియర్. ఎక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళకపోవచ్చు, నీకు ఆఖరి గడియ కావచ్చు. నేను గుడ్ విల్ సెంటర్ అనే 300 మంది దొరలతో నేను చెప్పింది ఎడితే ఇదే చెప్పానండి. ఈ 300 మంది ఈ హాల్ నుంచి పైకి వెళ్ళే ముందే యేసు ప్రభు నా రక్షకుడు, విమోచకుడు అని తెలుసుకోండి. పైకి వెళ్ళిన తర్వాత నువ్వు చచ్చిపోతే నీ మరణానికి నువ్వే బాధ్యుడు అని చెప్పాను. ఎక్కడైనా కాపర్లండి, ఏమండి నీ గురించి నా గురించి ముగ్గురికి తెలుసండి, ఒకటి మీకు, రెండు దేవునికి, మూడు సాతానికి. ఎవడు నీకు చెప్పాల్సిన లేదు వచ్చి నువ్వు దొంగ కాపరు అని. నేను వేకువ జానే 4:30 మోకాళ్ళు వేసి మొట్టమొదటిగా నేను చేసే పని ఏంటంటే, ఐ చెక్ మై సెల్ఫ్. 24 ఏం మాట్లాడాను, ఏం చేశాను, అప్పి యూపీఎఫ్ ఫెలోషిప్కి వెళ్ళాను ప్రభు, అక్కడ నేను తప్పు మాట్లాడేనా, ఐ చెక్ మై సెల్ఫ్. యేసు ప్రభు దగ్గర సరి చేసుకుంటే బ్రతుకుతారు, సరి చేసుకోకపోతే చస్తారు. చావడం అంటే మొదటి మరణం అందరికీ వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ డెత్. పిరికి వారును, అవిశ్వాసులు, విగ్రహారాధకులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మన గుండంలో పాలు పొందరు. ఇది రెండవ మరణం. మన ఎవరు రెండవ మరణం కేవలం దేవుడు ఇష్టం కాదండి. మీరంతా గొప్పవాళ్ళు అంటే పాస్టర్స్, సువార్తను ప్రకటించు వారి పాదముల పర్వతముల మీద ఎంతో సుందరమైన, యు ఆర్ ద బ్లెస్డ్ పాస్టర్స్. దానియేలు గారైతే ప్రకాశించి జ్యోతులు అన్నాడు మనల్ని. వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు, నీ ఆర్థిక ఇబ్బంది నిన్ను కృంగదీస్తుందా, నీ వేకుజాన్ని లేచి ప్రార్థన చేసి ఎన్ని కాలం, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎక్కడ నీ విశ్వాసం కోల్పోయావు, నీ కష్టం నిన్ను దూరం చేసిందా దేవుడికి, నీ బాధ నిన్ను దూరం చేసిందా, నీ ఇరుకులు దూరం చేసాయా. వీటన్నిటికీ దేవుడు చెప్తున్నాడండి, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలిగజేయనని. శ్రమలు ఎంతో ఆనందించండి. హెబ్రీ పత్రిక 11 విశ్వాసులు పట్టుక అంతా రాస్తూ లాస్ట్లో ఒక అమూల్యమైన వాటి వాడాడండి, అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. మిషనరీ చరిత్రలకు వెళ్తే వారు భోగాలు వదులుకొని వాళ్ళు సామాన్యమైన జీవితంలో సేవ చేశారండి. స్పెయిన్ దేశపు యువరాజ్ ఫ్రాన్సిస్ జేవియర్, హి లెఫ్ట్ ద గ్లోరీ, ఆ మహిమదులుకొని వచ్చి గోవాలో ఆ జాలరుల మధ్యని, చేపలోళ్ళ మధ్యని పనిచేసి ఒక సామాన్యుడిగా చనిపోయాడండి ఆయన. విలియం కేరీ ఒక సామాన్యుడిగా చనిపోయాడు. ఇవాళ సేవకు తాత్పర్యం ఏంటంటేనండి, ఆస్తులు సంపాదించుకోవడానికి సేవ చేస్తున్నారండి. వాళ్ళు ఆస్తులు వదులుకొని సేవకు వస్తే ఇవాళ ఆస్తులు సంపాదించుకోవడానికి సేవ చేస్తున్నారు. విచారకరం, విచారకరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను, డెడికేట్ యువర్ సెల్ఫ్. అయ్యగారు వాక్యం చెప్పారు, నేను చెప్పాను, ఆయన వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతా. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. ఎవరు తప్పించుకోలేరా తీర్పు సింహాసనం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు నాతో మాట్లాడాడు ఈ గడిలో. ఎస్, నేను సరిచేయబడాలి, నేను ఉజ్జీవపడాలనుకున్న వాళ్ళు మీ కుడి చేసి చూపించండి. మీ గురించి ప్రార్థన చేస్తాను, సిగ్గుపడకండి ఎవరు కూడా.
సిగ్గుపడవలసిన పని లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో మనం చేయెత్తుతున్నామండి, మనుషులు ఎదుటి కాదు. అలా చేతులు ఉంచండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య, కృపామయడా యేసయ్య, నాయన బిడ్డలతో మాట్లాడారు ప్రభువా. దాసుడు చక్కని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు తండ్రి. అండ్ ద హోలీ గోస్ట్, యూ స్పోక్ టు దిస్ పీపుల్ ఓ లార్డ్. చేతులు ఎదిరిన బిడ్డలందరినీ మీ పరిశుద్ధాత్మ అగ్నితో తాకుతున్నాం నాయన. గొప్ప ఉజ్జయం బిడ్డలకు దయచేయండి, బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి, వారి అవసరాలు తీర్చండి, వారి ఆకలి తీర్చండి నాయన. వారి కన్నీరు మీరు చూస్తున్నారు ప్రభు, వారి కన్నీరు చూస్తున్నారు నాయన. బిడ్డలు కన్నీరు తొలగించండి, మీ నెమ్మదినివ్వండి, బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి. మీ సన్నిధి, మీ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ మాతో ఉంచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.